రామయ్యపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ సిద్ధిరామ్ రెడ్డి మాట్లాడుతూ, రామయ్యపేట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలకు వచ్చి అడ్మిషన్లు తీసుకోవాలని ఆయన సూచించారు. కళాశాలలో సైన్స్ విభాగంలో బైపీసీ, ఎంపీసీ, ఆర్ట్స్ విభాగంలో సిఎస్సీ, హెచ్ఎస్సీ గ్రూపులు ఉన్నాయని తెలిపారు. వొకేషనల్ విభాగంలో ఎలక్ట్రికల్, ఆఫీస్ అసిస్టెంట్, అకౌంటెంట్ అండ్ టాక్సేషన్ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి ఆన్లైన్ తరగతులకు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపల్ సిద్ధిరామ్ రెడ్డి కోరారు. గవర్నమెంట్ రామయ్యపేట ఈ రోజు నుంచి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభమైనవి. దాంతోపాటు నూతనంగా కళాశాలలో చేరగోరు విద్యార్థులకి అడ్మిషన్లు కూడా ప్రారంభమైనవి. మన దగ్గర మన కాలేజీలో అందుబాటులో ఉన్న కోర్సులు సైన్స్లో బైపీసీ, ఎంపీసీ మరియు ఆర్ట్స్ సైడ్లో హెచ్ఈసీ, సిఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు వొకేషనల్ కోర్సులు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రికల్లో మరియు ఏఎన్టీ అంటే అకౌంట్స్ అండ్ టాక్సేషన్, ఓఏ అంటే ఆఫీస్ అసిస్టెంట్షిప్, ఈ మూడు కోర్సుల్లో వొకేషనల్ గ్రూపులు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి పాస్ అయిన విద్యార్థులంతా వారి వారి యొక్క అభిరుచికి అనుకూలంగా అనుగుణంగా మన కళాశాలలో ఉన్న గ్రూపుల్లో అడ్మిట్ కావడానికి ప్రాసెస్ ప్రారంభమైంది. సదరు విద్యార్థులు తమ దగ్గర అందుబాటులో ఉన్న సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చి జాయిన్ కావాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.